చిరాకు కోపము ఆవేశము ఆగ్రహము సహజంగా ఎందుకు వస్తాయి? ఈ సమస్య మనలో ఆల్మోస్ట్ అందరికీ ఉంది. సడన్గా చిరాకు వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, ఆవేశం వచ్చేస్తుంది. అసలు అలా కావడానికి సాధారణమైనటువంటి కారణాలు ఏమిటి? ఇంట్లో మీరు చీపురు పట్టుకొని ఉన్నటువంటి దుమ్ము దులిపారనుకోండి, అలా దుమ్ము దులిపినప్పుడు సహజంగా ఏమొస్తాయి చెప్పండి? దుమ్ము దులిపే వాళ్ళకి తెలుసు ఏమొస్తాయి, తుమ్ములు వస్తాయి, దగ్గు వస్తుంది. అంటే దుమ్ము అనేది ఒక వ్యక్తిని కొంచెం ఉక్కిరి బిక్కిరి చేసి దగ్గు తుమ్ములు తీసుకొస్తుంది. మరి చిరాకును కోపాన్ని ఏం తీసుకొస్తాయి? ఆవేశాన్ని ఆగ్రహాన్ని ఏవి గురి చేస్తాయి? ఇవి కొంచెం మనం తెలుసుకుంటే ఎంతైనా మనకు మేలు చేస్తాయి. మొదటిగా రండి ఆదికాండం 30వ అధ్యాయము 1-2 వచనాలు. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలమిమ్మో, లేని ఎడల నేను చచ్చిపోతా. ఏమంటుంది? నాకు గర్భఫలమివ్వో, లేకపోతే నేను చచ్చిపోతా. ఒక విధమైనటువంటి విరక్తి భావం, ఒక విధమైనటువంటి కోపం, ఒక విధమైనటువంటి ఆవేశం, ఒక విధంగా తన మీదే తనకు చిరాకు, తన ఎదుటి ఉన్నటువంటి భర్త మీద చిరాకు. నేను చచ్చిపోతా ఎందుకని? నువ్వు నాకు బిడ్డల్ని కంటం లేదు, నేను చచ్చిపోతా. భర్తలు ఏం చేస్తారో తెలుసా? నువ్వు బిడ్డలను కంటం లేదు, నిన్ను చంపేస్తా. మీరు అందరగా మాట చచ్చిపోతానని చెప్పి నిన్ను చంపేస్తా, ఇంకో దాన్ని చేసుకుంటా, లేదా నిన్ను వదిలేస్తా. నిన్నో మన్నో ఒక చెల్లి వచ్చి ఏడుస్తుంది, అన్న నాకు పిల్లలు పుట్టలేదు, నా భర్త నన్ను వదిలేస్తానంటున్నాడు. దుర్మార్గుడు ఉన్నారా మన మధ్య ఎవరైనా? పిల్లలు కనలేదని చెప్పి భార్యను వదిలేస్తాను, ఇద్దరు అమ్మాయిల్నే కన్నది అని చెప్పి భార్యను వదిలేస్తాను. ఎందుకంత కోపం? ఎందుకంత ఆవేశం? భార్యను వదిలేస్తాను, ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను. దయచేసి గమనించండి, ఇప్పుడు యాకోబు భార్య అంటుంది, రాహేలు అంటుంది, నేను చచ్చిపోతా. తర్వాత యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా, అతడు, నేను నీకు గర్భఫలము ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా? నేనా నీకు గర్భఫలం ఇచ్చేది? దేవుడు కదా గర్భఫలం ఇవ్వాల్సింది, నాకు పడి ఏడుస్తావేమిటి అని యాకోబు కూడా కోపం వచ్చేసింది. అటు భార్యకు చిరాకు కోపం పెరిగిపోయింది, ఇటు భర్తకు కోపము చిరాకు వచ్చేసింది. అసలు దీని అంతటికి కారణం ఏమిటి? దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు రాహేలు ఈ విధంగా రియాక్ట్ అవుతుంది? ఎందుకు ఆ విధంగా భర్తతో గొడవ పడుతుంది? అసలు కారణం తెలుసా? కారణం 29వ అధ్యాయంలో ఉంది. ఆ తరువాత రాహేలుకు కోపం రగిలిపోయింది. కారణం తెలుసా? తన సిస్టర్ని చూస్తూ ఉంది, తన అక్కను చూస్తూ ఉంది. అక్కను చూసినప్పుడు అక్కేమో ఎప్పటికప్పుడు చక్కని బిడ్డలను కంటూ ఉంది. ఇవి జాగ్రత్తగా పైరున్నటువంటి 7-8 వర్సెస్ చూసినట్లయితే అక్కడంతా కూడా లేయా పిల్లలను కన్నది, పిల్లలను కన్నది, పిల్లలను కన్నది, పిల్లలను కన్నది, అదే చూస్తాం. ఇది కాస్త రాహేలు చూస్తూ ఉంది, తనకు పిల్లలు పుడుతున్నారు, నాకు పిల్లలు పుట్టడం లేదు. ఎప్పుడైతే తను తన అక్కయ్యతో తన జీవితాన్ని పోల్చుకుందో, తనలో కోపం బయలుదేరింది, తనలో ఆవేశం బయలుదేరింది, తన మీద తనకే చిరాకు వచ్చేస్తుంది. తన భర్త కనిపిస్తే చాలు చిరాకు పుడుతుంది. మా అక్కకు నువ్వు పిల్లల్ని కనిపెడుతున్నావుగా, మరి నాకెందుకు కనిపెట్టడం లేదు, నాకెందుకు పిల్లల్ని ఇవ్వట్లేదు నువ్వు అని చెప్పి భర్తతో గొడవ పడుతుంది. సహజంగా అనేక సందర్భాల్లో భర్త కావచ్చు, భార్య కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, చిరాకును ప్రదర్శించడానికి, కోపాన్ని ప్రదర్శించడానికి, ఆవేశాన్ని ప్రదర్శించడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా?
నువ్వు ఎవరితోనో నీ జీవితాన్ని పోల్చుకుంటున్నావు.